అనేది మంచిది కాదు అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళని మనం జైలు పంపుదాం వాళ్ళని శిక్షిద్దాం అనే భావన మంచిది కాదు పద్ధతి కూడా కాదు నేను చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇటువంటి జరగకూడదు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిపాలన మంచిది కాదు నా దగ్గర కూడా నాకు చాలా మంది కూడా అసారిది పలాని కాంగ్రెస్ అయినా పలానైనా నీకు మొన్న తిట్టిండు బీజేపీ తిట్టిండు ఆయన తిట్టినట్టు తిట్టుకోండి పోయి తిడితే వాళ్ళలోనే ఖరాబ్ అయిపోయింది నాకేం పోలేదు నేను తప్పు చేసి కదా భయపడేది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి మీద కక్ష సాధించలేదు చేయలేదు చేయకూడదు కూడా కక్ష సాధింపు కంటే భగవద్గీత చెప్తారు కక్ష సాధింపు కంటే క్షమాభిక్ష మంచిది క్షమించే గుణం రావాలి మనిషికి క్షమించే గుణం పెద్ద గుణం కక్షేమం తీసుకుపోయి పోలీసులు పడేటంటే ఎస్ఎస్బీ లోడ పడేస్తాడు అది మంచిది అది అంటే నీకు అధికారం ఉంది కాబట్టి ఆ పనిచేస్తాను తప్పు తెలుసో తెలియ కొంత పొరపాటు జరుగుతాయి మన్నించాలి క్షమించాలి ఇంకోసారి చేయకుండా బెదిరియాలి కాబట్టి నా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి యొక్క అరెస్టును నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ నేను తెలంగాణలో ఒక మా స్పీకర్ గారు కూడా మా అనుకుంటాను శ్రీనివాస్ రెడ్డి గారునే పోతాను శ్రీనివాస్ రెడ్డి ఆయన వచ్చి చేసినా సరే చూసినా సరే తప్పు తీయాలి ఒక రాజ్యాంగ బదులు ఉన్న వ్యక్తి ఆ రకంగా ఈజీగా ఒక మాజీ మంత్రిగా చేసిన వ్యక్తి వచ్చి మాట్లాడబడని సంబంధించి కాదు ఆయన మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఒకసారి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని అడగమనండి ఏమండి ఇలాంటి తప్పులు చేస్తే మనం వదిలివచ్చా వాళ్ళ మీద చర్య తీసుకోకూడదా డౌట్ ఆఫ్ బెంబ్రి కింద విడిచిపెట్టి మీద దోచు తిని వచ్చా అధికారం ఉన్నప్పుడు అని చెప్పి అడగమనండి పెద్ద ఆయన్ని తప్పు కదా అలాంటి మాటలు అలాంటి మాటలు మాట్లాడటం రాజకీయ లబ్ధి ఏదో ఐదుగురో పది మందితో మా వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటే అంటే అది అది అదంటే చూసుకోవాలి కానీ దానికోసం మొత్తం వ్యవస్థను తగ్గట్టు పెట్టి మాటలు మాట్లాడడం సంబంధించుకోవాలి దాన్ని కూడా ఎవరైనా ఖండిస్తున్నాం రెండు మాటలు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవినీతికి తావు లేకుండా మా దృష్టికి ఏ అంశం వచ్చినా సరే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాని మీద చర్య తీసుకుంటున్నాం తగు రీతిగా స్పందిస్తున్నాం దాని ఆధారాల తర్వాత నిరూపించిన తయారుకున్నాం అదే అదే చేస్తున్నాం చెప్పండి ఈనాడు పెద్దకో లేకపోతే ఆంధ్ర చూస్తే ఏదో ఇవాళ పెద్ద పెద్ద నాలుగైదు పేజీలు రాస్తే చెప్పండి ఒకసారి ఏమయ్యా చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేసావు అని మరి ఆ పత్రికలు నేను రాయమనండి ఆ ఒప్పందంకి అసలు ఎంఓ జరిగిందా లేదా లేకపోతే ఈ అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ దీన్ని ఆ స్కీమ్ని పెట్టడానికి ఎక్కడి నుంచి అది ఇనిషియేట్ అయింది చెప్పమనండి ఏ ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం మేము మా ప్రభుత్వాలు కూడా ఎన్నో విధానాలు తీసుకుంటున్నాం నైపుణ్యం పెంచడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం దానికి ఎందుకంటే దానికి ఒక విధానం ఒక పాడు ఒక పద్ధతి ఒకటి ఉంది ప్రజాస్వామ్యంలో ఓ చట్టాలు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం రాజ్యానికి అనుగుణంగా చట్టాలు చట్టాలకు అనుగుణంగా జీవాలకు అనుగుణంగా కార్యక్రమాలు నడవడికలు చేయాలి అంతేగాని ఒకటి కొడుకు పొందలు లేకుండా నా ఇష్టరాజ్యంగా చేసుకుని నా ఇష్టరాజ్యంగా ఇస్తాను రాజ్యాంగంలోకి వచ్చి డబ్బులు ఇస్తాము ఎంత తినేస్తాము అకౌంట్ నుంచి మార్చుకుంటాము చేస్తామంటే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు దయచేసి దాన్ని కాబట్టి ఇలాంటి వాళ్ళు చెప్పండి నేను పాపం ఏదో తొందరపడతాను ఏది కాదండి మరి ఆయన ఇచ్చింది లెటర్ కదా మేము కూడా నేను ఒకవేళ మేము సీమాస్ ఏమనలేదే వినండి ఓఎస్ ఓకే బాగా చెప్పారు తమను అడిగారు బాగానే
అడిగే మరి నిన్న మేము చూపెట్టింది సిమెన్స్ వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇక్కడ చూపెట్టాం, మేమే పోజిల్ చేసాం. అది అది ఒకటి. రెండో విషయం ఇప్పుడు మరి 2000 ఆ డబ్బుని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు చెప్పనండి. హార్డ్వేర్ 2900 కోట్ల, సాఫ్ట్వేర్ 2900 కోట్ల, 2900 కోట్ల సాఫ్ట్వేర్, 2500 బాసు బాసు ఒక నిమిషం 6 సెంటర్లు పెడతాను, ఒకటి 540 కోట్లతో ఒక సెంటర్ పదండి వెళ్దాం. ఎక్కడ ఉన్న సెంటర్లు తోందాం పదండి. అసలు ఉన్నాయి సెంటర్లు ఏవి, డొల్ల సెంటర్లు ఉన్నాయి ఏవైతే ఉన్నాయో 40 ఆ సెంటర్లు ఉన్నాయి. ఏవి ఎక్కడ ఉన్నాయి సెంటర్లు నీకు? ఇది దాంట్లో పెడితే మేము ధైర్యంగా ఒక పని అండి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ప్రెస్ మీట్ పెడతానండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని. వినండి మరి, వినండి మరి. ఇది కాబట్టి ఒక విషయాన్ని మీరు దీని తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టి ఇదిగో 540 కోట్లతో ఇక 6 సెంటర్లు, ఇక సెంటర్లు సిమెన్స్ ఈ ఈ సాఫ్ట్వేర్ ఇచ్చింది, అది హార్డ్వేర్ ఇచ్చింది, ఇంకో ఈ కార్యక్రమాలు ఇచ్చింది. ఏదైతే మీ 540 కోట్లు ఇచ్చా 54 కోట్లు ఇచ్చిందో గత ప్రభుత్వం ఇచ్చిందో దానికి సంబంధించిన 58 కోట్లు దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే ఇచ్చారు తప్ప ఇంకే ఒక్క చిన్నది కూడా ఇవ్వలేదు. ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట, నేను చెప్తాను కదా అధికారపూర్వకంగా చెప్తున్న మాట. ఇప్పుడు మీరు అడిగారు కదా ఇవ్వలేదు, 58 కోట్లు మేము ఏదైతే ఇచ్చామో అది మేమంటే మీన్స్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇచ్చారు తప్ప అంతకంటే ఏమీ ఇవ్వలేదు. అడిగా కదా చెప్పారు కదా. సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కావచ్చు, టూల్స్ కావచ్చు, అది ఒప్పందం ప్రకారమే మొత్తం టూల్స్ అంతా కరెక్ట్ గానే వచ్చింది అని చెప్పని ప్రేమచంద్రారెడ్డి ఇచ్చింది అడగలేదు. ప్రేమచంద్రారెడ్డి ఏదైతే థర్డ్ పార్టీ కొంచెం ఎవల్యూషన్ రాశారో ఆ ఎవల్యూషన్ ఇచ్చినప్పటికీ ఇంకా 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 సప్లై జరగలే. ఇంకా వినండి, ఏమిచ్చారు ప్రేమచంద్రారెడ్డి, ఏమిచ్చారు ప్రేమచంద్రెడ్డి ఇచ్చిన దానికి? మీరు వచ్చి పెట్టారు, మీరు వచ్చి ఇంతమంది పిల్లలు వస్తే, ఇంతమంది చదువుకుంటే, ఇంతమందికి వచ్చి ఇవన్నీ పెడితే అంత ఖర్చు అవుతుంది అనేది ఇచ్చారు తప్ప ఇంత సాఫ్ట్వేర్ చూలు ఇచ్చారు, ఇంత ఇవి ఇచ్చారు ఏమలేదు. ఒక విషయం అధికారులు కూడా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని ఎప్పుడు తీసుకుంటారు? ఎవరైనా తీసుకోరండి, ఎవరు చెప్పారు తీసుకోరండి? తీసుకోరండి మా అన్నావా? అధికారులు కూడా బాధ్యత ఉంటే అధికారులు తీసుకుంటారు, ఉంటారు. ఇప్పుడు ఈ క్షణం వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో, అధికారులు వచ్చి ఫైండింగ్ వచ్చి నేను ఒక మినిస్ట్రీని నా సెక్రటరీ వచ్చి నాకు ఇవ్వడానికి వీల్లేదని రాస్తాను. బిజినెస్ రూల్స్ అవి. నేను 15 సంవత్సరాల మంత్రిని, నేను 15 సంవత్సరాల మంత్రి, ఈ సంవత్సరంతో 15 సంవత్సరం మంత్రి కంప్లీట్ అవబోతుంది రేపు మార్చితో. నాకు బిజినెస్ రూల్స్లో చందన్న హెచ్ఓడి, హెచ్ఓడి తర్వాత వచ్చి సెక్రటరీ, వాళ్ళిద్దరూ ఏం రాస్తారో దాన్ని కానీ ఒబే అవ్వబోతే నేను కాదునంటే అది మళ్ళీ ముఖ్యమంత్రికి వెళ్తా ఫైల్. వాళ్ళిద్దరు రాశారు దీంట్లో వచ్చి ఇంత డబ్బు రిలీజ్ చేయడానికి ముందు అసలు ఉన్నాయా లేవా అవి ఇవ్వడానికి వీల్లేదు, అది ముందు వెరిఫై చేసి ఇవ్వాలని రాసినప్పుడు వచ్చి మంత్రిని ముఖ్యమంత్రిని నో నథింగ్ అని రాసినప్పుడు ఫైనల్గా సీఎం తీసుకున్నారనే ఇంప్లిమెంట్ చేయాలి. అది అది డెమోక్రసీ, అది బిజినెస్ రూల్స్లో సిస్టమ్. అది ఇక్కడ ఏమొచ్చింది ఆ ఫైనల్గా ముఖ్యమంత్రి నో ఇవ్వండి రిలీజ్ చేయండి అంటే ఇచ్చారు.